अंदर की नमस्कार बोनरा इंदाक अर चाव कबूर इपड़ चल चाली पुष्प कबूर लास्ट चपाली चाव कबूर चल गुरी నేను ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి, దీనికి చిన్న పిట్ట కథ ఉంది, మీకు త్వరగా చెప్తా. ఫస్ట్ నేను చెప్పాల్సింది మా వాసు గురించి. తన పేరు బన్నీ వాసు అంటే నా మీద ఎంత ఇష్టం పెట్టుకుంటే తన పేరు బన్నీ అని పెట్టుకుని ఉంటారు మీకు అర్థమవుద్ది. నేను వాసు గురించి ఒక లైన్లో చెప్పాలంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే మా నాన్నగారు ఎంత కారణం అంత లేదా అంతకంటే ఎక్కువ వాసు కారణం. నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నానంటే మా వాసు వల్లే నేను ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ వాసు. నేను ఒక నీ గురించి ఒక్క ముక్కలు చెప్పాలని నేను అది చెప్పగలను. జనరలీ నాది వాసుది ఒక 18 ఇయర్స్ జర్నీ. మేమిద్దరం కలిసి ఆర్యా సినిమా నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, సారీ గంగోత్రి సినిమా నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అండ్ నాతో పాటు చాలా సినిమాలు చేశాడు, తనకు సినిమాల్లో మంచి టేస్ట్ ఉంది, మంచి అద్భుతమైన సినిమాలు తీశాడు. 100% లవ్ కావచ్చు, గీతా గోవిందం కావచ్చు, బలే బలే మగడు కావచ్చు, ఇలా చాలా సినిమాలు. తను ఏదైనా ఒక సినిమా సెలెక్ట్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా విషయం చాలా బాగుంటుంది. అలాంటి మా వాసు వచ్చి నా దగ్గర, సార్ నేను ఒక కథ విన్నాను, నాకు చాలా నచ్చింది ఈ సినిమా అని చెప్పాడు. జనరలీ తన ఒక సినిమా గురించి అలా చెప్పటం అనేది ఏంటే కాలు పంపిస్తున్నారు అందరి ఆడి ఫంక్షన్లు ఇలాంటి వాళ్ళని. ఏం ఫోటోనే కదా, ఏ రమేష్ చేతి ఏ వదలరా ఫ్యాన్సే బాబు. ఫోటో ఇవ్వమ్మా, ఇది తీశారు కదా. కాదు ప్రతి ఆడియో ఫంక్షన్ కావాలని పంపిస్తారు అలాంటి వాళ్ళు, నాకు అర్థం కాదు. ఎనీవేస్, మా వాసుకి అసలు సినిమా నచ్చటం అనేది వెరీ రేర్, ఎప్పుడు ఉన్నా ఏదో డౌట్ ఉంటుంది. అలాంటిది ఒక సినిమా కథ ఇన్న వెంటనే తన ఇన్స్టెంట్గా నాకు చాలా నచ్చింది సార్, నాకు తీయాలని ఉంది. కాకపోతే మన గీతా ఆర్ట్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ టైంతో ఎప్పుడు తీయలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది, అది ఇదని చెప్తున్నాడు. అండ్ ఈ సినిమా గురించి ఇంకో రెండు ముక్కలు చెప్పాలి, స్పెషల్ పీపుల్కి థ్యాంక్ యూ చెప్పాలి. అన్న ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందంటే నవదీప్ ఉన్నాడు, ఈ కథ మా బావ ఉన్నాడా, ఓకే ముద్దుగా బావని పిలుస్తుంటాను. నవదీప్ ఇని తన నాకు ఇది పంపించాడు కదా, యాక్చువల్లీ తను తీసుకుందాం అనుకుంటున్నాడు కానీ నేను నచ్చి నేను అడిగితే నాకు ఇచ్చేసాడు అన్నంతకు థ్యాంక్ యూ సో మచ్ నవదీప్, సో కైండ్ ఆఫ్ యూ. ఒక సినిమా అలా ఇచ్చేయడం అనేది మామూలు విషయం కాదు, అలా ఇచ్చినందుకు మేము ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటాం. వి హోప్ టు రీపే యూ బ్యాక్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. అండ్ ఈ కథ గురించి వచ్చేసరికి మా శరత్ గురించి మీకు చెప్పాలి. శరత్ అంటే నాకు అన్ని, శరత్ నాతో పనిచేస్తాడనే విషయం అంటే చాలా తక్కువ అవుద్ది. శరత్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ, హీజ్ మై ఏ ఫ్యామిలీ. ఎక్కడ శరత్ ఇది దాదా శరత్ ఇవాళ నాతో నేను ఎన్నో పనులు కళ్ళు మూసుకుని మర్చిపోవచ్చు. దే ఆల్వేస్ సే యు ఆర్ నథింగ్ బట్ ద పీపుల్ అరౌండ్ యూ. థ్యాంక్ యూ శరత్, నేను ఇంక అంతకంటే ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. షూర్ సార్, అదే మోస్ట్ వెల్కమ్ సార్. అదేంటో మన ఒక్కడే పెరిగితే పెరిగోదు, సరిపోదు, చుట్టుపక్కల అందరూ పెరగాలి, నాకు పిచ్చి కోరిక ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఈ సినిమా గురించి చెప్పారు. నేను వాసుతో విన్నా, ఇలా చాలా సింపుల్ పాయింట్ చెప్పారు, 2-3 ముక్కలు చెప్పారు. విన్న వెంటనే నాకు నచ్చింది, చాలా బాగుంది ఈ కథ అని. అండ్ సినిమా టేక్ ఆఫ్ అయిపోయింది. సినిమా టేక్ ఆఫ్ అవుతున్న కాలం తను నా గురించి చెప్తూ ఉన్నాడు, చాలా చాలా సినిమాలో జరిగిన విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. నేను ఎక్కువ వినలేదు. అండ్ ఇవాళ నేను చెప్తున్నా ఆ సినిమా గురించి నాకు ఏమీ తెలీదు. ఇవాళ నేను సినిమా చూశాను, సినిమా బాగుంది, మీ అందరికీ నచ్చుద్ది, నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఎప్పుడు మన సినిమా గురించి మనకు చెప్పలేము, ఎప్పుడు మన జీవితం గురించి మనం చెప్పలేము, కానీ పక్కనోటి జీవితం గురించి మనం బాగా గెస్ట్ చేయగలం. అలాగే నా సినిమా గురించి నేను చెప్పలేను కానీ నేను ఇవాళ చూసిన సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సినిమా నిజంగా బాగుంటుంది, మీ మనసులకి హత్తుకుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను డైరెక్టర్ కౌశిక్ గారి గురించి చెప్పాలి. ఐ వాజ్ షాక్, నేను ఇవాళ సినిమా చూసేప్పుడు నేను వాసును అడుగుతున్నాను డైరెక్టర్ ఏజ్ ఎంత అని. ఇట్స్ లైక్ 26-27 కి
ఇలాంటి ఫిలాసఫీ చెప్పగలిగే డైరెక్టర్స్ ఉన్నారా అంటే నాకేమనిపించింది అంటే మీ నంబరు నేను చాలా సిగ్గుపడ్డా ఆనెస్ట్లీ నేను చాలా సిగ్గుపడ్డా అంటే ఎంత మెచ్యూరిటీ ఉంది అసలు తినక 26-27కి ప్రాబబ్లీ నాకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మెచ్యూరిటీ ఈ ఏజ్లో ఈ యూనో ఈ జనరేషన్ డైరెక్టర్స్ కానీ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు ఎంత బాగా చేస్తున్నారు ఆ దగ్గరించి ఎంత నేర్చుకోవచ్చు అని అనిపించే అంత హార్ట్ టచింగ్ డైరెక్టర్ అండ్ ఒక ఫస్ట్ టైమర్ అంత మంచిగా అంత బాగా తీస్తారనేది ఇట్స్ డెఫినెట్లీ మీరు నేనేం చెప్తున్నానో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది సినిమా చాలా అద్భుతంగా తీసే డైరెక్టర్ నేను ఎప్పుడు ఒకటే మాట అంటారా అందరు ఎంత బాగా చేసినా అందరికి హిట్ ఇచ్చేది మాత్రం డైరెక్టరే రేపు అందరికీ ఒక సక్సెస్ఫుల్ ఇస్తాను కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఎవ్రీబడి అందరికీ హిట్ ఇచ్చేది డైరెక్టరే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ నేనైతే జెన్యున్గా చెప్తున్నాను మీకు మధ్యాహ్నం కూడా చెప్పాను నేను షాక్ అయిపోయాను అంటే నాకు నా మీద నాకే కొంచెం సిగ్గేసింది అదేంటి ఈ వయసులో మనకు ఆ మాత్రం మెచ్యూరిటీ కూడా లేదు అంటే ఇప్పటికీ లేదనుకోండి వెరీ 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 వెల్ డన్ కౌశిక్ వెరీ ప్రౌడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను మీకు బస్తీ బాలరాజు గురించి చెప్పాలి ఇవాళ నిజంగా నేను వాసు సినిమా చూస్తూ మళ్ళీ అడిగా కార్తికేయ ఏజ్ ఎంత అని ఇట్స్ లైక్ 27-28 ఏంటి నేను 27-28 నేనేంటి అసలు ఇలా పర్ఫామ్ చేయలేదు ఈ ఏజ్ ఈ యంగ్స్టర్స్ ఏంటి ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఐఎమ్ నాట్ కిడింగ్ బస్తీ బాలరాజు మీ గుండెలు గుచ్చుకుంటాడు నేను ఇది గ్యారంటీ చెప్తున్నాను ఎందుకంటే నేను తన RX100 చూశాను తన హార్డ్ వర్క్ చేశాడు చాలా బాగా చేశాడు సినిమా బట్ ఇవాళ నేను సినిమా చూసేసరికి తన ఆర్క్ ఒక యాక్టర్గా ఎంత బాగా పెరిగాడు ఎంత బాగా పర్ఫామ్ చేశాడంటే మీరు షాక్ అవుతారు నేనేం చెప్తున్నాను వాళ్ళు గుర్తుపెట్టుకోండి తను ఎంత బాగా పర్ఫామ్ చేసిన విషయం మీరు చూసి షాక్ అవుతారు అంటే అను అను ఒక యాక్టర్గా నాకు తెలుసు ఎవ్రీ షాట్ ఎవ్రీ సీన్ తను ఇంకిపోయి ఉంది తను జస్ట్ అలా డెలివర్ చేశాడు రేపు సినిమా హిట్ అయితే యునో ఐ విష్ హిమ్ దట్ హీ వాక్స్ అవే విత్ ద బిగ్గెస్ట్ కేక్ బికాస్ యునో తన జెన్యున్ ఇంటెన్షన్ తన హార్డ్ వర్క్ మీకు కనిపిస్తుంది అండ్ నాకు ఎక్కడో ఇవాళ తను మాట్లాడిన విధానం తన హీ సో జెన్యున్ అండ్ సో నైస్ నాకు చాలా నచ్చింది ఇవాళ బాలరాజు బస్తీ బాలరాజు ఇవాళ పొద్దున సినిమా చూసినందుకు నా మనసు హత్తుకున్నారు అండ్ ఇవాళ సాయంత్రం మీరు మాట్లాడే విధానం చూసి పర్సనల్గా కూడా నాకు చాలా నచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందాక అడుగుతున్నారు యునో బాబా ఏం తమ్ముడు అమ్ముడు తమ్ముడు 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 ప్లీజ్ తమ్ముడు 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 కొట్టదు 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 సినిమా గురించి వచ్చా సినిమా గురించి మాట్లాడాలి ప్లీజ్ 5 నిమిషాలు ప్లీజ్ అందరు బిహేవ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ కంగారు పడదు రిలాక్స్ బస్తీ బాలరాజు ఎక్కడ కార్తికేయ కమ్ చాలా 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 బాగా చేశాడు రేపు నేనేం చెప్తాను మీ అందరికి అర్థమవుతుంది తన జెన్యున్ ఇంటెన్షన్ తన జెన్యున్ హార్డ్ వర్క్ రేపు మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చాలని మీ అందరికీ తగులుద్దని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్ తమ్ముడు అందరిని తర్వాత ఒకసారి పట్టుకుంటాను మాట్లాడిన తర్వాత తమ్ముడు ఇది పద్ధతి కాదు అండ్ ఈ సినిమాలో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు కెమెరామెన్ మా బెస్ట్ ఫ్రెండ్ సునీల్కి అలాగే కరుణ్కి అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన బిజ్వాయిక్స్ నంబియార్ గారికి ఆయన మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం టాక్సీ వాళ్ళలో పాటలు లేదంటే ఆయన మలయాళ సినిమా కలికి ఏం చేశాడు చాలా బాగుంటుంది అందులో బిజ్వాయిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్క్ ఐ రియలీ లైక్ యువర్ వర్క్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అలాగే ఇంతమంది మీద పడుతున్నారు ఆగండి ఒక 5 నిమిషాలు ఆగండి ప్లీజ్ అండ్ లావణ్య త్రిపాఠి గురించి చెప్పాలి లావణ్య మా గీతా సో ఇది 3వ సినిమా చేస్తుంది 2 సినిమాలు హిట్ భలే భలే మా ఓడ్ బాయ్ అండ్ సీరియస్ సినిమాస్తూ ఈ సినిమాతో హ్యాట్రిక్ అయ్యి గీతా హార్ట్స్ షీజ్ ఆర్ లక్కీ మ్యాస్కాట్ ఇన్ యువర్ గీతా హార్ట్స్
I wish you all the best. You're going great heights. Happy for you. And artist gurinchi cheppalante ee cinema lo marchipokunda Amani garu gurinchi cheppali. Endukante avaru kalisinappudu kuda nenu avaru gurinchi maatladaledu. Amani garu, మేము మీ సినిమాలు చూస్తూ పెరిగాం. ఒక ఆర్టిస్ట్గా మీకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడెప్పుడు యూనో మళ్ళీ సినిమాలకు వస్తారా, మీ కంబ్యాక్ ఎప్పుడు వస్తా అని చూస్తూ అంటే ఇష్టపడే ఒక ఆర్టిస్ట్ ఉంటారు కదా, అలాంటి లవ్లీ ఆర్టిస్ట్ మీరు. ఇవాళ మీకు ఇంత మంచి సినిమా పడి ఇంత మంచి క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఆమెని గారు మీరు ఎక్కడున్నా, ఆమెని గారు ఒక నిమిషం. అమ్మ ఎంత బాగా చేశారు మీరు, నాకు చాలా అంటే శుభలగ్నం కానీ మావ చీరికలు అంటే సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు మేము. మేము ఎప్పుడు అనుకుంటుంటాను ఆమెని గారు ఏంటి కరెక్ట్గా రైట్ యూనో రైట్ ఫిల్మ్తో రావాలి, రైట్ ఫిల్మ్తో రావాలి అని. ఈ సినిమాతో వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నాకు చాలా చాలా నాకే కాదు, ఇందాక సుకుమార్ కూడా చెప్పారు మా అందరికి చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ మీరు. మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీలాంటి వాళ్ళు మళ్ళీ సినిమా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ. రేపు ఆమెని గారు ఎంత బాగా చేశారని మీరు అందరు చూస్తారు. ఇలా అఫ్కోర్స్ మురళీ శర్మ గారు ఇలా సినిమాలో చాలామంది చాలా బాగా చేశారు. ఇంకెవరన్నా ఆర్టిస్ట్ని మర్చిపోయింటే క్షమించండి, ఇంకెవరన్నా టెక్నీషియన్స్ మర్చిపోయింటే క్షమించండి. అందరూ చాలా 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 బాగా చేశారు. రేపు ఖచ్చితంగా ఈ సినిమా మీకు బాగా నచ్చుద్ది. అండ్ అఫ్కోర్స్ అనసూ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ స్పెషల్ సాంగ్. అండ్ ఇంకెవరి గురించి అయినా మర్చిపోయింటే క్షమించండి, మీరు నన్ను మాట్లాడినట్లేదు సినిమా గురించి మాట్లాడుతూనే వచ్చారు. థ్యాంక్ యూ. మీ ప్రేమ అభిమానం అర్థమవుతుంది, బట్ ఓ 2 నిమిషాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇంత కోవిడ్స్లో కూడా నేను జనాలకి థ్యాంక్ యూ చెప్పుకోలేదు, తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే థియేటర్కి వస్తారా జనం మళ్ళీ వస్తారా అంటే లేదు, మీ సినిమా తీయండి మేము వస్తామని మాకు చూపించినందుకు. అంటే క్రాక్ సినిమాతో అవ్వచ్చు లేదంటే ఉప్పిన సినిమా అవ్వచ్చు, జనాలందరూ మేము థియేటర్కి వస్తామని మాకు భరోసా ఇచ్చినందుకు మరోసారి తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరున్నంతకాలం, మీ దీవెలు ఉన్నంతకాలం మన ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో థ్యాంక్ యూ, లాస్ట్ వెళ్ళేప్పుడు మాత్రం పుష్ప గురించి ఒక్క విషయం చెప్పేసి వెళ్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే తప్పు అవుతుంది, నా ఆర్మీ అనాలా, నా స్ట్రెంగ్త్ అనాలా, నా బలం అనాలా, నా ప్రాణం. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్. నేను స్వతహాగా గర్వపడేటట్టు నా జీవితంలో ఏదైనా నేను సంపాదించుకున్నానంటే అది కారు కాదు, కోట్లు కాదు, ఏమీ కాదు, మీ అభిమానం, మీ అభిమానం, మీ అభిమానం. మిమ్మల్ని గర్వపడేంత వరకు నేను తీసుకెళ్తాను, నన్ను నమ్మండి. ఐ ప్రామిస్, ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఈవినింగ్. సుమా గారు ప్రతిసారి మీకు చెప్పాలనుకుంటుంటాను, ఇంత బాగా హోస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోంటే క్షమించండి. ఆఖరులు వెళ్ళే ముందు తమ్ముడు అంతా జరగను వెనక్కి రిలాక్స్. అరే నన్ను జనం చూడండి అబ్బా, నన్ను కూడా జనం, నా కూడా జనం చూడాలి, వెనక్కి రండి. థ్యాంక్ యూ సో మచ్. చావు కబుర్లు చల్లగా మీ మనసుకు హద్దుకుంటుందని నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ సినిమా చూశాను. మీకు కూడా నచ్చుద్ది. అంటే ఈ సినిమాలో ఒక విషయం ఉంది, ఒక కొత్త విషయం ఉంది, అది మీ అందరి మనసులు హద్దుకుంటుందని నేను ఆశిస్తున్నాను. సీ యూ సూన్. అండ్ మీకు మాట ఇచ్చినట్టు లాస్ట్ ఒక పుష్ప గురించి ఒకే మాట చెప్తా. ఇందాక నుంచి పుష్ప పుష్ప అని అరుస్తారు, పుష్ప సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తా. ఇంకా నేను చెప్పబోయే ఆఖరి మాట అదే, పుష్ప తగ్గేదెల. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ.